ఆడ్డే సినిమా దింపేశాడు, ఏమి ఇంటెన్సిటీ లేదు, ఇగ్నోర్ చేసేయచ్చు ఫిల్మ్ అన్నట్టు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అన్ అవర్కి యుల్ బి లైక్ ఎందుకు ఇంత ఫేక్గా చూపిస్తున్నారు అని. కొంచెం బడ్జెట్ పెంచుకొని వేరే సిటీ వెళ్ళి చూపించచ్చు అన్నట్టు లేదు, కానీ హైదరాబాద్నే వాడేశారు కరాచీ కింద, హైదరాబాద్నే ఢిల్లీ కింద వాడేశాడు. ఎంతంటే భయ్య, మీరు మన గచ్చిబౌలిలో రోడ్స్ ఉన్నాయి కొంచెం వైడ్ ఉంటాయి కదా, అవే రోడ్లో ఢిల్లీ కింద చూపించేస్తారు. రోజు ఐటీకి వెళ్ళే వాళ్ళకి ఫినిక్స్ అరీనాలో కన్స్ట్రక్షన్ జరుగుతుంది అని తెలిసి అదే ఢిల్లీకి తీసుకెళ్ళి చూపించేశారు, అదే తీసుకెళ్ళి కరాచీలో చూపించాడు. ప్యారడైజ్ బిర్యానీ తీసుకెళ్ళి కరాచీలో చూపించాడు. ఇంకేం కావాలి భయ్, అప్పటికే అనుకుంటున్నాం పార్క్ హయాత్ని తీసుకెళ్ళి కరాచీలో పెట్టాడు, వెనకాల చెరువు కూడా కనిపిస్తుంది, నెక్లెస్ రోడ్ కనిపిస్తుంది. అంటే ఓ 20 మినిట్స్ అంతే సునీల్, దాని మించి లేదు. రఘుబాబు సునీల్ ఉంటారు 20 మినిట్స్ అంతే, ఇంకేం లేదు. దాని తర్వాత మళ్ళీ ఇంకా లాస్ట్ 5 సెకండ్స్ వరకు కూడా కాదు. మళ్ళీ స్టోరీ బాగుంది, స్టోరీ ఓకే భయ్య, మనం చూసే థ్రిల్లర్ సినిమాస్లో ఎలా ఉంటాయి అలానే స్టోరీయే, ఎగ్జిక్యూషన్ బాగాలేదు. నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, ఈ సిటీస్ని మార్చేస్తారు చూడండి, మనకు బాగా ఏంటి ఇంత దారుణంగా చూపిస్తున్నాడు అన్నట్టు అనిపించేస్తూ ఉంటుంది. సింపుల్గా సమప్ చేయాలంటే, సిరియాకి వేరే కంట్రీలో తీవ్రవాదం ఉంటే మనోళ్ళు వెళ్ళి పట్టుకుని ఇండియాకి తీసుకొస్తారు, వాళ్ళ సంస్థకు కాలనోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇక్కడి నుంచి 4 ఏజెంట్స్ని తీసుకెళ్తారు, రా ఏజెంట్స్ని. సో వాళ్ళని తెలియకుండా వెనక్కి ఎలా తీసుకురావాలని స్టోరీ, ఎలా తీసుకొస్తాడు అనేది సెకండ్ హాఫ్. అంటే మీకు తెలిసిపోతూ ఉంటుంది కొన్ని సెకండ్ హాఫ్లో, ఒక చిన్న 1-2 మినిట్స్ తెలియని సీన్ ఒకటి ఉంటుంది, అదొక్కటి తప్ప దేర్ ఇస్ నథింగ్, ట్విస్ట్లు అనేది లేదు. జరీన్ హీరోయిన్ కాదు అసలు, షీస్ ఆల్సో ఒక ఏజెంట్. తను కూడా బాలీవుడ్లో తను చూపించినట్టు ఈ తెలుగులో యాక్షన్ లేదు. ఆవిడ మన ఎవరు అది మన గూఢచారి సినిమాలో సెకండ్ హాఫ్లో బంగ్లాదేశ్లో ఒక అమ్మాయి హెల్ప్ చేస్తుంది కదా, తన ఏజెంట్ ఎలా ఎంత వరకు ఉంటుందో దీంట్లో కూడా మెహరీన్ అది జరీన్ కానీ అంతే. ఫస్ట్ హాఫ్లో హీరోయిన్ ఉంటుంది, తనది రోల్ బాగుంటుంది, మంచి హీరోకి హీరోయిన్ కూడా కెమిస్ట్రీ తక్కువ అయినట్టు అనిపిస్తుంది భయ్య. ఒక 10 మినిట్స్లో డైరెక్ట్ ఏమి సీన్స్ ఏముండవు, లవ్ సీన్స్ అలాంటివి ఏముండవు, డైరెక్ట్ ప్రపోజ్ చేసేస్తుంది, యాక్సెప్ట్ చేస్తుంది. అంటే చాలా తక్కువలో చూపించేశాడు. అలీగారు ఉంటారు 1-2 మినిట్స్ అంతే, ఒక డాక్టర్ కింద అంతేగాని వర్త్ అయితే కాదు. యు కెన్ వెయిట్ టిల్ అమెజాన్ ప్రైమ్. సేమ్ ఏంటండి, వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.